हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स नेनैते चाला बागुन्नानु मीरु एला उन्नारु अनेदि कामेंट सेक्शनलो तप्पकुंडा कामेंट चेयंडि ई रोजु वीडियोलो एंटंटे चाला मंदि डेंग्यू ज्वरंतो बाधपडुतुन्नारु कदा वाळ्ळकि कोन्नि टिप्स नि नेनु शेर चेस्तानु काबट्टि तप्पकुंडा ई रोजुल्लो चाला मंदि ई वर्षाकालंलो डेंग्यू ज्वरालतोने चाला इब्बंदि पडुतुन्नारु काबट्टि वाळ्ळकि ओक मंचि टिप नि चेप्तानु काबट्टि तप्पकुंडा वीडियोनि अयिते स्किप चेयकुंडा चूडंडि मीकु चाला बागा यूस अवुतुंदि ई टिप ई वीडियो अयिते गनुक अलागे ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ డెంగ్యూ జ్వరం అనేది ఎక్కువగా దోమల వల్ల వస్తుందన్నమాట డెంగ్యూ గాని చికెన్ గున్యా అలాగే మలేరియా ఇవన్నీ కూడా ఏంటంటే దోమల వల్ల వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది డ్రైనేజీలు ఉంటాయి అన్నమాట దాంట్లో వాటర్ అనేది నిలిచిపోవడం వల్ల దోమలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అవి ఇంట్లో కూడా వచ్చేస్తాయి దోమలు మనల్ని కుడతాయి అలాగే ఏంటంటే మనం తినే ఆహారం మీద కూడా వాలుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలా మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఏంటంటే చాలా మంది ఇంట్లోనే బాత్రూమ్ కూడా ఉంటుంది అంటే అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పేసి ఉంటాయి కదా ఆ బాత్రూమ్ డోర్స్ కూడా ఎప్పటికప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆ లోపల నుంచి వచ్చే దోమలు కూడా మనం తినే వాటి మీద వాలొచ్చు అవి మనం తర్వాత తిన్నా సరే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అటాచ్ బాత్రూమ్ని ఎవరున్నా సరే బయట ఉన్నా ఎక్కడున్నా సరే చక్కగా నీట్గా ఉంచుకోవాలి అలాగే ఏంటంటే ఎప్పటికప్పుడు డోర్స్ వేసుకోవాలి అలాగే ఏంటంటే మనం వండుకున్నవి కూడా చాలామంది ఏం చేస్తారంటే అన్నం కానీ కూర కానీ ఏమైనా వండుకున్నప్పుడు వాటి మీద ప్లేట్స్ కానీ అవి ఏం వదిలి కానీ ఏం పెట్టరనమాట పెట్టకుండా అలా వదిలేసినా సరే దోమలు అనేవి అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి దేని మీదైనా మనం తినే వాటి మీద ఖచ్చితంగా దోమలు వాలకోకుండా చక్కగా ఈగలు దోమలు ఇలాంటివి వాలకోకుండా ఏం చేయాలంటే చక్కగా మూతలకి ఎప్పటికప్పుడు పెట్టేసుకోవాలి ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దోమలు అనేవి నీరు అనేవి ఎక్కువ నిలిచిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడైనా సరే గుంతల దగ్గర నీరు ఎక్కువగా నిలిచిపోవడం వల్ల కూడా దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి అవి మనల్ని కాటేసినా సరే కుట్టినా సరే ఏంటంటే మనకి చికెన్ గున్యా అని చెప్పేసి డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు రావచ్చు కాబట్టి చుట్టుపక్కల మీరు మీ చుట్టుపక్కల మాత్రం ఖచ్చితంగా నీరు అనేది ఉండకుండా చూసుకోండి గుంటల్లో అయినా డ్రైనేజీలో అయినా సరే చక్కగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అయితే ఇప్పుడు డెంగ్యూ జ్వరానికి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాము జ్వరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఏంటంటే బాగా తలనొప్పిగా ఉంటుంది బాగా అలసిపోయినట్టుగా నీరసంగా ఉంటుంది అలాగే ఏంటంటే వాంతులు వికారాలు రావడం కానీ తర్వాత ఏంటంటే ఒంటి నిండా దద్దుర్లు రావడం తర్వాత కీళ్ళ నొప్పులు రావడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక కొంచెం డెంగ్యూ వచ్చి జ్వరంలాగా ఈ లక్షణాలు అయితే కనుక ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది ఇంకా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి అన్నమాట కాబట్టి వాటికి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఒక చిన్న చిన్న టిప్స్ అనేవి నేను చెప్తాను ఈ జ్వరాలకి ఏంటంటే మనలో రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉండాలి చాలామందికి ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి మీకు రోగనిరోధక శక్తి పెరగడానికి అలాగే ప్లేట్లెట్స్ పెరగడానికి ఏంటంటే తిప్పతీగ ఉంటుంది కదా తిప్పతీగ చెట్టు మీకు తెలిసే ఉంటుంది ఆ తిప్పతీగ రసం ఉంటుంది కదా అంటే ఇస్తారంటే మీరు కాళ్ళు ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం వేసుకొని మరిగించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ని తాగినా సరే మనకి ప్లేట్లెట్స్ పెరుగుతాయి అలాగే ఏంటంటే జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది అలాగే ఏంటంటే రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది అన్నమాట తిప్పతీగ రసం కాబట్టి మీకు మ్యాక్సిమం చాలామంది ఇళ్ళల్లో తిప్పతీగ రసం తిప్పతీగ చెట్లు ఉంటాయి అన్నమాట కాబట్టి వాటిని తెచ్చుకొని తయారు చేసుకుని తాగితే మీకు వెంటనే ప్లేట్లెట్స్ అనేవి పడిపోకుండా చక్కగా పెరగడానికి బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఈ జ్వరాలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ తిప్పతీగ రసాన్ని తాగితే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ మందిలో 70 కోట్ల మంది వరకు డెంగ్యూ ఫీవర్తోనే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారనమాట కాబట్టి మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తిప్పతీగ రసం కానీ లేదంటే బొప్పాయి ఆకుల రసం అంటే బొప్పాయి చెట్టు ఉంటుంది కదా ఆకులు కొన్ని తెచ్చుకొని చక్కగా వాటర్తో నీట్గా కడిగేసుకొని తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మిక్సీ వేసుకొని ఆకుల్ని పేస్ట్ లాగా చేసుకొని ఫిల్టర్ చేసుకొని రసాన్ని తీసుకోండి రసాన్ని తీసుకొని రోజు మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాస్ తాగుతున్నా సరే చక్కగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి అలాగే ఏంటంటే రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది అన్నమాట బొప్పాయి ఆకులు కూడా చాలా బాగా యూస్ అవుతుంది డెంగ్యూ ఫీవర్ని పోగొట్టడానికి అలాగే నెక్స్ట్ ఏంటంటే జామాకుల రసం అన్నమాట జామాకులు ఉంటాయి కదా ఆకులను కూడా సేమ్
వచ్చాక వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకొని మీరు పేస్ట్ లాగా చేసుకొని తర్వాత రసాన్ని తీసుకొని మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ తాగినా సరే ప్లేట్లెట్స్ పెరగడానికి జామాకుల రసం కూడా చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి నేను చెప్పిన ఈ మూడు కూడా మనకి రోగనిరోధక శక్తి పెరగడానికి ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా బాగా యూస్ అవుతుంది. కాబట్టి మీరు ఈ మూడిట్లో ఏదైనా సరే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దోమల వల్ల చాలామంది డెంగ్యూ ఫీవర్తో ప్రాబ్లం అవుతుంది, అలాగే ప్లేట్లెట్స్ పడిపోతుంది అన్నమాట. కాబట్టి ప్లేట్లెట్స్ పడిపోకుండా చూసుకోండి, ఇవి తాగితే మీకు వెంటనే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మీకు డాక్టర్ని కూడా ఖచ్చితంగా కలిస్తే కనుక వాళ్ళు వెంటనే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, లేదంటే కనుక లేట్ అయిపోకుండా చూసుకోండి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది, చక్కగా నీట్గా పరిసరాలు మొత్తం కూడా నీట్గా ఉంచుకోవాలి. నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.